ప్రాణార విందములకు ఇక్కడ చేరినటువంటి సత్సంగమునకు హృత్పూర్వక ప్రణామాలు. నేను వచ్చి ఇంకా 2 రోజులు కూడా కాలేదు, 2 నెలలు అవిశ్రాంతంగా పర్యటన చేసి ఉన్నాను. 2 నెలలు ప్రతిరోజు అన్నమాట, 2-3 మీటింగులు, వందలాది మైళ్ళ ప్రయాణం 2 నెలలు. అలాగా బాగా అలసిపోయాను, ఓపిక కూడా లేదు. నన్ను క్షమించమని ఎంతో బతిమలాడాను బాబురావు దంపతుల్ని, కానీ వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు. కానీ వాళ్ళకి నాకు ఉన్నటువంటి స్నేహం అనండి, స్నేహం చాలా చిన్న మాట, బాంధవ్యం అనండి అది చాలా పొరపాటు. బాంధవ్యం కంటే, స్నేహం కంటే, రక్త సంబంధం కంటే ఆధ్యాత్మిక అనుబంధం గొప్పది కనుక అలాంటి ఆధ్యాత్మిక అనుబంధం నాకు బాబురావు దంపతులు ఉండటం చేత ఈ దగ్గరికి రాగలిగాను. బాబా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ మొట్టమొదట బాబా గారికి నమస్కారాలు తెలియజేసి ఈ సభకు కార్యమునకు కారకులైన, కార్య దీక్షాధ్యక్షులైన ఈ గాజువాక కన్వీనర్ గారైన బాబురావు గారికి, వారి సతీమణి శ్రీలత గారికి మనసారా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, ఈ సభకు ఒక చిన్న ప్రత్యేకత ఉన్నది. ఎందువల్ల అంటారేమో, ఇది కేవలం గాజువాక వారు మాత్రమే కాదు, నాకు చిరకాల మిత్రులు అన్నమాట. ఓ 30 సంవత్సరాల పైనే నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి, అంతకుముందు సేవాదళ కన్వీనర్గా ఉండి నెల్లూరు జిల్లా అంతా కార్యక్రమాలు జరిపి, ఆ నెల్లూరు జిల్లా సేవాదళ అందరినీ కూడా ఒకే తాటిపైన నడిపి, అతను ఎంత చెప్తే అంత అన్నమాట. అలాంటి నాయకత్వం కలిగి సేవాదళ కన్వీనర్ అయ్యి, ఆ తర్వాత ఆయన జిల్లా అధ్యక్షుడయ్యి సమర్థవంతంగా నిర్వర్తించి ఈనాడు ప్రశాంతలయంలో స్థిరపడినటువంటి శర్మ గారు ఇక్కడ రావడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా చిరకాల మిత్రుడు ఆయన, చాలా సర్వసమర్థుడు. ఈ సభలో మరొక వ్యక్తి ఉన్నారు, సాధారణంగా చదువుకున్నటువంటి వాళ్ళు ఇళ్లలో అరుచుకుంటారు, కానీ బయట భగవన్నామాన్ని అనటానికి జంకు. ఇళ్లలో ఎంత అసహ్యంగా అరుస్తారో చాలా, ఈ చదువుకున్న వాళ్ళతో ఉన్న రోగమే అది. బయటేమో బిగ్గరగా నామం అనరు, దానికి నానా నామోషి. అలాంటి సందర్భంలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, విదేశాల్లో కూడా పర్యటించిన వాళ్ళు, బాగా విశేషమైనటువంటి విద్యార్హత కలిగిన వాళ్ళ చేత నగర సంకీర్తన చేయించి, అక్కడ భజన మండలి ఏర్పరిచి, అక్కడ వాళ్ళందరినీ సాయి భక్తులుగా చేసి, ఆ మహాక్షేత్రం అంతా కూడా మన సత్యసాయి నామ మహిమతో నింపి, జిల్లా అంతా కూడా సత్యసాయి మార్గంలో నడిపించినటువంటి మిత్రులు డాక్టర్ ప్రొఫెసర్ రామారావు గారు. వారు తిరుపతిలో ప్రొఫెసర్గా ఉన్నారు, నాకు చిరకాల మిత్రులు. 30-35 ఏళ్ళ పైవాళ్ళే వీళ్ళంతాను, మా పరిచయం అన్నమాట. అంత గొప్పవాడు రామారావు గారు, పెద్ద ప్రొఫెసరు. ఆ ప్రకాష్ నగర్లో నగర సంగీతం మొట్టమొదటి జరిపినటువంటి వాడు ఆయన, సామాన్యుడు కాదు. ఇలాంటి వాళ్ళు కూడా ఈ సభకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గుంటూరు జిల్లాలో తెనాలి చెందినటువంటి వాడు, ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పటికీ నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆయన పిల్లల్ని పెళ్లి చేశాడు, పెద్దవాడైపోయాడంటే నేను నమ్మలేకపోతున్నా. ఇదే నేనే పెద్దవాడిని కాలేదా, అతను ఎందుకు కానిస్తాను, అని నమ్మశక్యం కాకుండా ఉంది, నమ్మలేకపోతున్నాను. అలాంటి మా సాయి వచ్చాడు, చాలా మిత్రుడు. ఆయన కూడా మనసారా అభినందిస్తున్నాను. ప్రకాశరావు గారు వాడు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఉన్నటువంటి ఇతర గ్రామాల నుండి, ఇతర పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మనసారా కూడా పేర్లు ఏమన్నా నేను మర్చిపోతే దయచేసి క్షమించండి. కానీ ముఖాలు మాత్రం ఇక్కడంతా ప్రింట్, మీరు నేను ఎవరిని మర్చిపోలేదు. ఆయన మాత్రం మీ జిల్లావాడు కాదు, ఆయన నాకు తెలిసిన బాగా, ఆయన ఆయన వెనకాల ఆయన. సార్ మీరు ఎక్కడండి? వరంగల్. వెరీ గుడ్. మనవాడు ఈస్ట్ కూడా ఎవరన్నా? విశాఖ అండి, ఈస్ట్ అనుకున్నాను. చాలా సంతోషం అండి. ఇలాగ అన్ని జిల్లాల వాళ్ళు వచ్చారు. అమ్మ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు, చాలా ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. నాకు
ఒక తమాషా శిక్షణండి గుణమండి స్వామి ప్రసాదించాడు. ఇటీవల లాటిన్ అమెరికా దేశాలలో మొట్టమొదట నేను శాంటో డొమింగోకు వెళ్ళాను. శాంటో డొమింగో అనేటువంటిది డొమినికన్ రిపబ్లిక్కి రాజధాని ఆ దేశానికి. ఏమిటో ఆ సుదీర్ఘమైన ప్రయాణంతో చాలా విసుగుబుట్టిపోయింది. అబ్బా అబ్బా అబ్బా, ఈ 18 గంటలు విమాన ప్రయాణం నడవడానికి కూడా సంతోడు ఇంతే చీచి, వేరే శక్తి ఎద్దుబండి ఇంకా నయం అన్నాడు. 24 కంటే ఎద్దుబండి ఎక్కాలి హాయి కాళ్ళు హాయిగా పెట్టుకోవచ్చు. వాడు పెట్టే తిండి అది గత జన్మ బయటకు వస్తాయి తప్ప ఏం తెలియలేము. సబ్బాయి దరిద్ర ప్రయాణం అది. ఇంత అయ్యాక మయామి అని ఉంటుంది అమెరికాలో, అక్కడ విమానం మారాలన్నారు. ఈ ప్రశాంతి నిలయం అంతా ఊరంతా కలిపినంత ఉంది ఎయిర్పోర్ట్. వాళ్ళు చెప్పారు, ఏమండి సామాన్ మోసే పోర్టర్స్ ఉంటారు అడగండి అన్నారు. తర్వాత లోపల మోటార్ బండ్లు ఉంటాయి అందులో మీరు వెళ్ళొచ్చు అని చెప్పారు. రెండు ట్రై చేశాను, ఇద్దరు దొరకల. వీడు లేడన్నాడు, వాడు లేడన్నాడు. ఈ దరిద్ర సామాన్ చాలా గుండాలు తీసుకెళ్ళేటప్పుడు అన్నీ అవసరమే, మోసుకెళ్ళేప్పుడు దిక్కుమాలి సముద్రం పారేద్దాం అనిపిస్తుంది అన్నమాట. మోసేడు మాత్రం చేయాలని పారితే ఆ విమానానికి కిటికీలు లేవు కానీ సరిపోయింది అని కిటికీలు తోసి పడేసేవాడిని ఎలా పీడ. అవన్నీ వదిలేస్తే అసలైన స్వామివారిలాగా ఉంటాను. ఈ వేషాలు వేసుకుంటేనేగా ఏమంటారు అలా అంతో నడిచి 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 ఎకరాలు ఎకరాలు బావు బావు ఇక ప్రయాణం మానుకుంటే మంచిదేమో అనిపించింది. ఆ టైంలో అర్ధరాత్రిలో ఆ శాంటో డొమింగోకి వెళ్ళాను. అది 12 రాత్రి. ఓ 5 వచ్చారు నన్ను అక్కడ ఆహ్వానించడానికి. వాళ్ళంతా నాకు బాగా పెద్దలు ప్రముఖులు. వాళ్ళు వచ్చి ఓ అనిల్ కుమార్ గారు అనేటోడికి నాకు ఈ బడలిక మొత్తం పోయింది. ఈ 19 గంటల ప్రయాణం ఈ మయామిలో నడక ఈ ప్రయాసం ఏమైందో ఈ బడలిక ఏమైందో మొత్తం పోయింది వాడిని చూడగానే. ఓ మాస్టర్ గారు అనేవాడికి ఇది ఎందుకు చెప్తున్నానంటే సాయినామంలోని మహిమ అంత గొప్పది. ఆ సాయినామాన్ని పలికే భక్తులు అంత గొప్పవాడు. చూసారా, అందరూ ఆ భక్తులు వచ్చేటప్పటికి ఎవరికి నీరసం ఉండదు. ఆ భక్తుల్ని చూచాక ఇంకా నీరసం ఉందంటే వాడికి ఏ పెద్ద రోగం ఉందో అనుకోవాలి మనం. లేకపోతే ఆ భక్తుల్ని చూస్తే ఎవరికైనా ఉత్సాహంగా ఉంటుంది. దాని మన స్వామి ఉదాహరణ. ఇలా కూర్చుంటారు పాపం, ఏమిటో మంచిది బాగున్నారా సంతోషం మంచిది అంటారు. పాపం స్వామి గోపిక లేదేమో అనుకుంటాం మనం. ఏమయ్యా సరే వెళ్దాం పదా అంటారు. ఆడికి వెళ్తారు, నేనుడికి భజన చేయమంటారు. కానీ టక్మల్ని పడి కంచు కంటం ధన 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 గంటన్నారు మాట్లాడు. ఆయన ఒంట్లో బాగుండనప్పుడు మామూలు కంటే ఎక్కువ మాట్లాడతాడు ఆయన. మనం వద్దంటే ఇంకా ఎక్కువ దర్శనాలు ఇంకా ఎక్కువసేపు తిరగడం చేస్తాడు స్వామి. అరే ఏంట్రా నేను తక్కువ అనుకున్నావా అని అనమాట. అలాంటి వాడు మన భగవాన్. ఎందువల్ల ఆయనకి మనని చూస్తే హుషారు, ఈ భక్తుల్ని చూస్తే హుషారు, ఆయనకి ఇంతమంది చూస్తే ఆనందం. కనుక ఈ గురు పౌర్ణమి సందర్భంలో వచ్చిన మీ అందరినీ మనసారా అభినందిస్తూ భగవాన్ బాబా వారి యొక్క ఆశీస్సులు మీపైన మీ కుటుంబం పైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాను, మనసారా కోరుకుంటున్నాను. ఉద్దేశంలో గురు పౌర్ణమి బాబా గురించి చెప్పేటువంటి విధానం భక్తులందరూ ఉన్నప్పుడు విశేషము విభిన్నంగా ఉండాలి అన్న ఉద్దేశం. నేను భగవంతుడు అవతారమూర్తిగా వచ్చాడు. ఆయన మన మధ్య తిరిగారు. ఆయన సద్గురువువా జగద్గురువా గురువా అని ఆలోచిస్తే మార్గాన్ని చూపించేటువంటి వాడు గురువు, మంత్రాన్ని ఉపదేశించేవాడు సద్గురువు, ఆధ్యాత్మిక మార్గం చూపించి మంత్రాన్ని చెప్పేవాడు సద్గురువు. అలా కాక నిరంతరము నీతోనే ఉండి నీ సత్యాన్ని నీకు తెలియజేసి తాను నీవు ఒకటే అని నిరూపించేవాడు జగద్గురువు. అట్టి జగద్గురువే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. అంటే కేవలం బోధించడం కాదు, ఆధ్యాత్మికం వైపు తిప్పడం కాదు, నీవు నేను ఒకటే అని చెప్పేవాడు జగద్గురువు.
ఏ గురువు అట్లా చెప్పరు. నా చుట్టూ తిరుగు, తర్వాత నా సమాజ చుట్టూ తిరుగు, నేను ఉండగా ఏదో కొంత ఇస్తూ ఉండు, పోతూ ఉండు. నువ్వు ఎప్పుడు శిష్యుడుగానే ఉండు. నువ్వు గురువు అయిపోతే అట్టా నాగతి ఏంటి? అందు నువ్వు అట్టాగే ఉండాలి సుమా అనేటువంటి పద్ధతి ఈ గురు సంప్రదాయంలో. కానీ బాబా గారు అలాంటి గురువు కాదు. అరే ఎవడరా, నువ్వెవరు, నేనెవరు, నేను గురువా, నేను దేవుణ్ణా, నువ్వు కూడా దేవుడు వేరా, నువ్వు నేను ఒకటే అని చెప్పిన వాడు. ఈ గురు పరంపరలో మొత్తం మీద చూస్తే ఆదిశంకరులు, రమణ మహర్షి తప్ప తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, నా అంతటివాడు నువ్వురా అని చెప్పినవాడు బాబాగారు ఒక్కడే. మరి ఒకడు లేడు, చరిత్రలో లేడు. తన స్థాయికి తీసుకెళ్తాడు అన్నమాట మనం. ఇది గురు పౌర్ణమిలో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది. ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే, మనకు మార్గాన్ని చూపించి ఆ మార్గంలో వెళ్ళవలసిన విధానాన్ని కూడా చెప్పి, ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చి, ఆ చేరవలసిన చోట ఉన్నది నేనేరా అని నిరూపించి, ఆ చేరవలసిన చోట ఉన్న నేనే నీవురా అని తెలియజేసిన మహత్తరమైన గురుతత్వము సత్యసాయిబాబా గారిది. అది ఎవరికి లేదు. చూడండి, కావలిస్తే గమ్యం నేనే, లక్ష్యం నేనే, ఆ నేనే నువ్వు. అది నేను అక్కడున్నాను అనుకుంటే తత్వమసి, నేనే నువ్వు అనుకుంటే అహం బ్రహ్మాస్మి, అలాంటి తత్వం అని చెప్పగలిగినటువంటి బాబా గారు. ఆయన మనకి జగద్గురుగా లభించడం, ఆయనే దైవంగా మనం భావించడం, ఆయన్ని మనం చూడటం, ఆయన పలుకులు వినటం, ఏదో జన్మాంతర విశేషం చేత ఆయన పాదాలు స్పృశించటం, ఆయన సాహిత్యాన్ని చదవడం, ఆయన నామాన్ని పలకటం, ఇది ఉన్న చూశారు. కొన్ని వందల జన్మలన్నిటి పూజా ఫలం తప్ప మరొకటి కాదు. ఎస్, సామాన్యంగా లభ్యం కాదు. ఇది పోను పోను తెలుస్తుంది మనకి, మొట్టమొదటి తెలీదు. సర్లే అనుకుంటాం మనం. కాస్త మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ, తాతయ్య బాబా గారిని చూసావా, నువ్వు ఎంత అదృష్టవంతుడివి అని మనం మనవలంటే, తాతయ్య నీకు బాబాతో ఫోటో ఉందా, నువ్వేనా అని మన మనవాళ్ళు ఆశ్చర్యపోతే, ఆ పక్కవాళ్ళు ఎన్నిసార్లు బాబా గారిని చూసావు అని అన్నప్పుడు, ఓ రెండు సార్లు చూశాడంటే సిగ్గులేదా, ఇన్నేళ్ళు బతికావు రెండు సార్లేనా, చెయ్యి ఇవాళ ఆయన చూడలేవు కదా అని వాళ్ళు మనం తిట్టినప్పుడు, అయ్యో మనం చూసుకోలేదే బాబా గారు ఉన్నప్పుడు సేవించలేదే అని మనే మనం తిట్టుకున్నప్పుడు స్వామి విలువ తెలుస్తుంది. సరే, ఇంట్లో ఉన్నంతకాలం భోజనం విలువ తెలియదు, అస్సలు తెలియదు. సర్లే అనుకుంటాం. ఏ లాటిన్ అమెరికాకి వెళ్తే ఆ నిమ్మకాయ మొక్కే ఒక తాజ్మహల్ లాగా ఉంటుందండి. ఆ నిమ్మకాయ మొక్క వచ్చేస్తే తాజ్మహలా, లేకపోతే అబ్బా అబ్బా ఏముండి చావదు కదా, ఏం తింటావు, పైగా బాగుంది అనాలి, నవ్వాలి, దొరలు కదా, బాగాలేదని మొహాన్ అనకూడదు, అది సంస్కారం కాదనమాట. అలా చూడలేదు, బాగుంది బ్రహ్మాండం అనాలి, ఇప్పుడు ఇదేమిట్రా అని. అప్పుడు ఎవడో నిమ్మకాయ మొక్కేస్తే వాడిని జన్మలో మనం మర్చిపోయాం, మన కొంపలో ఉన్నదంతా అదే లెక్కలేదు. అలాగే మన స్వామి ఎప్పుడు చూస్తూ ఉంటాం, సర్లే సర్లే అనుకున్నాం, ఇవాడు వస్తాడా, ఇవాళ ఆయన శరీరం అంతా చూడగలమా చెప్పండి. కానీ మన విలువ ఎంతో, మనం ఎంత అదృష్టవంతులమో ఇవాళ తెలుస్తున్నది, పూర్వం కంటే ఇంకా తెలుస్తుంది. ఇలా తెలుస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏడుస్తున్నావా? కొందరు ఏడైనా స్వామి వెళ్ళిపోయాడు, స్వామి వెళ్ళిపోయాడు ఏడుస్తుంటారు. ఏడుస్తుంటే ఏమవుతుంది? మన అమ్మ నాన్న వెళ్ళిపోవాలా, మన తాతయ్య అమ్మమ్మ వెళ్ళిపోవాలా? ఆయన ఎప్పుడు మొదటి నుంచి చెప్తున్నాడు, పాంచభౌతికము దుర్బల కాయము కూలక తప్పదు ఎప్పుడు, ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు. శతవర్షముల దాకా మితము చెప్పిన కానీ నమ్మరాదు ఆ మాట నెమ్మనమున. చూసారా, ప్రాయముందో మృతిమి అందో ఎప్పుడు ప్రాణము విడిచేది ఎరుక పడదు, మరణము నిశ్చయము, ఆయన ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. మనంకి అది బుర్ర ఎక్కల, అందులో ఒక్కసారి గుండె ఠా అందనమాట, స్వామి మన మధ్య లేరు అనేటప్పుడు. కానీ అదే స్వామి ఇంకో మాట అన్నాడు, ఆది మధ్యాంతరహితుడు,
ఆది మధ్యంతర్హితుడు అనాదివాడు, తాను చవక చంపబడక అంతట అలరునట్టి సర్వసాక్షి. ఆది మధ్యంతర్హితుడు అనాదివాడు, తాను చవక పుట్టక చంపబడక అంతట అలరునట్టి సర్వసాక్షి ఆత్మమయుడు. సత్యమైన మాట సాయి మాట, సత్యమైన మాట సాయి మాట. ఆది మధ్యాంతరహితుడు, ప్రారంభం లేదు అంతం లేదు, అనాదివాడు, సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడు, సృష్టి తానే, సృష్టించినవాడు కాలము తానే, కాల నియమతుడు తానే, అంతా తానే ఇంతగా కనబడుతున్నాడు. ఏమండి అలాంటి స్వామి ఆభావం కలిగి ఉండాలి తప్ప, స్వామి లేడు స్వామి లేడు, నువ్వు ఉంటావా నేను ఉంటానా, ఎవడుండేది? ఉండేదేది? తాను చావక చంపబడక అంతట అలరునట్టి సర్వసాక్షి ఆత్మ. ఆత్మ అనే భావాన్ని తెలుసుకోరా ఆయన అంటే, స్వామి నేను ఆత్మనే కాదు నువ్వు మాత్రం మనిషి అంటే అట్ట, నేను ఆత్మే కాదు నువ్వు మనిషి అంటావా, పిచ్చి కాదు. అది వదిలేయాలి మనం. ఇవాళ మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? మనం ఏం చేస్తాం? గుళ్ళల్లో అమ్మా నాన్న పేరుతో ఓ రూమ్ కట్టించడము, అమ్మా నాన్న పేరుతో ఒక అన్నదానం చేయటము, అమ్మా నాన్న పేరుతో కొంత సేవ చేయటం, వాళ్ళ పేరు స్థిరంగా ఉండడానికి ఏదో చేస్తుంటాం, వాళ్ళకి నచ్చిన పనులు చేయటం, అవునా కదా? మరి మనకి ఎవరు అమ్మా నాన్న బాబాగారే? మాతా పిత గురు దైవము, మరి అంతయు నీవే అన్నావు. అలాంటి స్వామిని ఇవాళ ఎలా ఆరాధించాలి? ఆయనకి ఏది ఇష్టమో అది చేయాలి. మనం ఆయనకి ఏది ఇష్టమో చేయాలి. అదే స్వామి లేదు స్వామి లేదు అండి క్షమించండి, ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు లేకపోవడం ఏమిటి, అప్పుడు ఉండటం ఏమిటి? ఎప్పుడు ఉండేవాడే దేవుడు, ఉండిపోయేవాడు మనిషి, ఉండిపోయేవాడు జీవుడు, ఎప్పుడు ఉండేవాడు దేవుడు. ఈ విషయాన్ని గుర్తించండి. వాస్తవానికి జీవుడిలో ఉన్న ఆత్మ, దేవుడిలో ఉన్న పరమాత్మ ఒకటే. విశ్వమంతా అన్నప్పుడు పరమాత్మ, జీవుడిలో ఉన్నప్పుడు ఆత్మతో. మరి జీవుడు పేరు ఎందుకు వచ్చింది? మనస్సు చేరడం వల్ల. ఇంత ఆధ్యాత్మిక అయితే మా బాబురావుకే నచ్చుతుంది, మీ అందరికీ నచ్చదు నాకు తెలుసు ఆ సంగతి కాస్త తెలియదు. అంచేత మనం ఇవాళ స్వామికి ఏది ఇష్టమో అది చేస్తే మనం స్వామి భక్తులు అనుకోవాలి. ఏమిటి స్వామికి ఇష్టము? నామస్మరణ చాలా ఇష్టం. భజన భజన చేయండిరా భజన చేయండిరా అంటుంటాడు. ఎప్పటి నుంచి? 14వ ఏట నుంచి ఆయన చెబుతున్న మాట అది. 14వ ఏట నుంచి భజన చేయాలి, ఎప్పుడు చేస్తుండాలి. ఏమంటే నాకు మెంటలు అనుకుంటారేమో చేస్తే పెద్దగా ఎవడనమన్నాడు? ఏం పెద్ద నువ్వే ఘంటసాలమే కాదుగా, హాయిగా మన మనసులో అనుకోవటానికే. ఏమంటే ఎప్పుడు నామం తలుచుకుంటూ ఉంటే బాబాగారు మన మధ్య ఉన్నట్టే. మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారద. ఎక్కడైతే నా నామగానం జరుగుతుందో అక్కడే నేను ఉంటానని ఆయన చెబుతుంటే నువ్వు లేవంటే ఎట్లా? నువ్వు నామగానం చేయటం లేదు కనుక అక్కడ లేడు, చేస్తే అక్కడే ఉంటాడు. స్వామి చెప్పాడు ఆ రాధ కళ్ళు మూసుకొని కృష్ణ అనేట, తకామని ప్రత్యక్షం అయ్యేది. అరే కృష్ణ అప్పుడే వచ్చావేమిటి అని, నేను రావటం ఏంటి అక్కడే ఉన్నా, మరి కనపడలేదే, నన్ను తలుచుకున్నావు అందుకని కనిపించా, అక్కడే ఉన్నా కానీ నువ్వు ఇప్పుడు తలుచుకున్నావు అందుకని కనిపించా అని చెప్పింది రాధ. ఇక్కడే ఉన్నాను నేను కానీ తలుచుకుంటేగా. అలాగే భగవంతుడు అక్కడే ఉన్నాడు, మనం తలుచుకున్నప్పుడు అక్కడేనే ఉంటానరా అంటాడు స్వామి. కనుక స్వామికి నచ్చింది ఈ నామస్మరణ. దీనికి ఏమిటి? ఓ పూజారి అక్కర్లే, నూనె డబ్బాలు, ఈ కర్రపేళ్ళు, హోమాలు, ఉండాలు, ఏ ఖర్చు లేదు. మనసుకింత ఇచ్చి, మనసుకింత సాయి కడ ఇచ్చి, అందరాని ఫలము మీరు అందుడయ్యా.
అందరాని ఫలము అంధుడయ్యా. కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, కాసు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, లేదు సహన సాధనాది బాధ, లేదు చదువు సాధనాది బాధ, మనసు ఒకంత సాయి కడయిచి అందరాని ఫలము మీరు అందుడయ్యా. అందరాని ఫలము మీరు అందుడయ్యా. సత్యమైన మాట సాయి మాట కనుక కాసు ఖర్చు లేదు. అయ్యో నా దగ్గర డబ్బు లేదండి, నోరు ఉందిగా, మనసు ఉందిగా, కాయ కష్టము లేదు, ఏమంటే నేను నడవలేనండి, మోకాళ్ళ నొప్పులు, నేను ఎక్కువ పని చేయలేనండి, నాకు ఆయాసం, ఎవడు పడమన్నాడు. మనసు ఒకంత సాయి కడ ఇచ్చి, మన మనసు ఒకంత ఇంత అడిగాడు పాపం, అంత ఇవ్వమల్లే, మనం ఇవ్వమని తెలుసు ఆయనకి. ఎందుకని, ఆస్తిపాస్తులు ఉండే, ఇళ్ళు వాకిళ్ళు ఉండే, పిల్ల జల్ల, మనవలు మనవరాళ్ళు, ఈ పీటలు, చింతపండు, చీపుళ్ళు, ఇవన్నీ మనసులో ఉన్నాయి. దేవుడికి ఎక్కడ ఇస్తాము, మన వల్ల కాదు. అందుకని ఒకంత సాయి కడ ఇచ్చి కొంత ఇవ్వరా చాలు, ఆ ఇస్తే ఏమొస్తుంది, అందరాని ఫలము మీరు అందుడయ్యా. ఏదైతే మనకి సాధ్యం కాదో అలాంటిది వచ్చేస్తుందిట. ఎప్పుడు, మనసు ఒకంత సాయి, ఎంత ఇస్తే అంత ఇస్తాట ఆయన. అది స్వామికి నచ్చే మనం చేయవలసింది, అది ఒకటి. అప్పుడు స్వామికి భక్తులు మనం. ఇక రెండు, ఏది రెండు ఆయనకి ఇష్టమైంది, సర్వులను సేవించు, సర్వులను ప్రేమించు. అంటే నాకు మా ఊరు వాళ్ళంటే నేను ఇష్టం, మా బజారు వాళ్ళంటే నేను ఇష్టం, వాడు సాయి భక్తుడు కాడు, అందరూ మన వాళ్ళే, మీరు నమ్మండి నమ్మపోండి, నాకు పిచ్చని మీరు అనుకున్న తప్పు లేదు, మీరు నాకు ఇంకా పిచ్చివాళ్ళ కనపడతారు, తప్పే ఉంది. మీకు నేను పిచ్చివాడిని, మీరు నాకు, మీరు డబ్బులు పిచ్చాడు, ఏం చేద్దాం, నాకండి, మీరు నమ్మ నమ్మండి. ఏ దేశానికి వెళ్ళినా సరే, వాడు ఏ భాష వాడైనా సరే, నాకు 50 ఏళ్ళని తెలిసినట్టు ఉంటుంది. అయ్యో వాడు తెల్లాడే, వాడికి మన భాష రాదే, వాళ్ళు ఇంట్లో తిరిగితే ఏమనుకుంటారో, ఇట్లా మాట్లాడితే ఏమనుకుంటారో, ఏముండదు. 50 60 ఏళ్ళు నాకు తెలిసిపో మనవాడే అనిపిస్తుంది. ఎందువల్ల, మన తండ్రి బాబా గారు, ఆయన బిడ్డలమే మనమంతా. వాడు జపాన్ వాడైతే, జర్మనీ అయితే, రష్యా ఎవడైతే, వాడు మన బ్రదరే, మన స్వామి బిడ్డే వాడు కూడా. సర్వులను సేవించి, అందరూ మనవాళ్ళు, అందరినీ ప్రేమించాలి, అందరికీ సేవ చేయాలి, ఇది స్వామికి బాగా చూచారా. ఇచ్చుకొనుము సేవ, ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ. వాళ్ళకి సేవ ఇచ్చి ప్రేమ పొందమన్నాడు. ఇది రెండవది స్వామికి బాగా ఇష్టమైనటువంటి. అప్పుడే స్వామి భక్తులు. ఆయన వెళ్ళిపోయాడు నేడవడం కాదు, ఇది చెయ్యాలి రెండు. మొట్టమొదట నామస్మరణ, రెండవది సేవ, ఆయనకి ఇష్టమైంది. ఇక మూడవది ఏది, మూడవది ఏది ఆయన చెప్తున్నారు, నాయనా ఎవరినైనా మర్చిపో, దేవుణ్ణి మాత్రం మర్చిపో, దైవాన్ని మరువవద్దు. ఎవరిని మరి, దైవాన్ని మర్చిపోకూడదు. కొద్దిమంది కొద్దిగా లాభం రాగానే సర్లే అనుకుంటారు, వాడికి మళ్ళీ దెమ్మ తిరిగితే కానీ ఏడుకొండల స్వామి జ్ఞాపకం రాడు. సంకటంలోనే వెంకటరమణ, అంతా బాగుంటే ఎవడొస్తాడు, వాడికి అది కొద్దిగా ట్రబుల్ ఉండాలి. ఏ డాక్టర్ చెప్తాడు బాగున్నారు కానండి, కొద్దిగా గుండెలో తేడా వచ్చిందని చెప్తే, అప్పుడు గుడి ఎక్కడా, దేవుడు ఎక్కడా, కొబ్బరికాయలు ఎక్కడ అమ్ముతారు, పువ్వులు ఏమిటి తెలుస్తాయి, అప్పుడు దాకా తెలియదు. అసలు వాడు గుండె ఉన్నట్టే తెలియదు, గుండె ఉన్నట్టు ప్రవర్తించలే వాడి ఇప్పటిదాకా. డాక్టర్ గారు కూడా చస్తావా ఏం చెప్పలా, కొద్దిగా తేడా ఉందన్నాడు, ఇక చచ్చాడే, ఇక నిద్రపడతావు. అందువల్ల అది కాదురా, దైవాన్ని మరవద్దు, మృత్యువు వెరువవద్దు. సస్తానేమో సస్తానే భయపడద్దు, భయపడితే రాగదు. అంటే భయపడేవాడంతా బాగా బతుకుతున్నారేమిటి, వాడే ముందు పోతాడు,
భయపడ్డవాడు ఎల్లుండి పోవాల్సిన వాడు ఇవాడే పోతాడు. మృత్యు వెరువవద్దు, దైవాన్ని మరువవద్దు. స్వామి మాటలు ఇవి, నా సొంతం కాదు. మూడోది ఏం చెప్పారు, లోకాన్ని నమ్మవద్దు అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా దగ్గరవాడిగా మనకెంతో ప్రేమగా ఆషాఢపూర్తిగా ఉంటాడు, అంతే నిలువున ముంచేస్తాడు, అంతే. మనం మునిగిపోయాక అని తెలియదు మనకి. అందులో లోకాన్ని నమ్మద్దు. స్వామి చెప్పారు, ప్రేమించు కానీ పక్కవాడిని నమ్మద్దురా అన్నాడు. ప్రేమించు నమ్మద్దు అన్నాడు. అదేమిటయ్యా, ప్రేమించు, నువ్వు నమ్మేవనుకో వాడు ఇలా చేయలేదే, నేను అనుకున్నట్టు లేడే, అన్ని దిగులు వస్తుంది, కోపం వస్తుంది. ఎలా వీడు ఇంతేలే అనుకున్నావు అనుకో, నీ కోపం రాదు, ప్రేమ పెట్టుకో, కానీ నమ్మద్దురా అన్నాడు. ఇది మనకు ఉండవలసిన లక్షణం. తర్వాత ఏం చెప్తున్నాడు స్వామి, నీవు ఏం చేశావో నేను చూడను. అదే నేను నోరు నగర సంగీతకి వెళ్తున్నా, వెళ్ళు, వాకింగ్కి మంచిది నీ. మా మల్లికార్జునరావు అనేవాళ్ళండి, ఏంటి సార్ నగర సంకీర్తన, మల్లికార్జున గుంటూరు మల్లికార్జున, ఏంటి సార్ నగర సంకీర్తనకి రోజు వెళ్తున్నారంటే, వెళ్ళకపోతే మా ఆవిడ పాలకు ఎడమంటున్నాయా, ఈ పాల ప్యాకెట్లు ఎవడ తెస్తాడు, నగర సంకీర్తనే బాగుంటున్నాయా. మా మల్లికార్జునరావు గారు ఆశ్చర్యచంద్రుడు మరొకళ్ళు లేడు, అదే చివరి కర్ర పెట్టు నడిచేవాడు. నేను అన్నాను, ఏంటి గురుగారు కర్ర వచ్చింది చేతి, కానీ కాదు అక్కర్లేదు నాకు, ఇది చూడంగానే కూర్చోమని చెప్తున్నారు, అందరు సీట్ ఇస్తున్నారు నాకు, అంతే తప్ప నాకు ఇది అక్కర్లేదు. చాలా ఆశ్చర్యచంద్రుడు, చాలా ఆశ్చర్యచంద్రుడు. ఆయన మిత్రుడు ఎవరో, ఆయన మిత్రుడు పాపం, ఆయన ఏం చేశాడు, ఆహార నియమంలో పడ్డాడు. ఆహార నియమంలో ఎంత నియమంలో పడ్డాడు, ఈ కూరలు భోజనాలు మానేశాడు, మొలకెత్తు విత్తనాలు మంచినీళ్ళు ఇంతే. ఆయన మిత్రుడు, ఆయన అన్నాడు, భలే మంచి పని చేస్తున్నావు, నువ్వు బంధువులు రారు నీటికి, మంచినీళ్ళే కదా, నీకు కూడా పెద్ద ఖర్చు లేదు, ఖర్చు లేని ఎక్సైజు, బంధువులు లేని ఇబ్బంది, మంచిది పెట్టుకున్నావు మన గురువుగారే. అంచేత అంచేత మనకుందే, కాదు ఖర్చు లేదు, కాయ కష్టము లేదు, లేదు సాధనాది చేస్తూ అందరు మనం. స్వామి అంటాడు, నువ్వేం చేయక్కర్లేదురా, యజ్ఞాలు వద్దు, పూజలు వద్దు, ఏం అక్కర్లే, నీకోసం నేను ఇక్కడున్నానని నమ్ముకో చాలుకోండి, నీకోసం ఇక్కడున్నాను, నాకు వేరే పని లేదు, నాకు వేరే పని లేదు. నువ్వు ఎప్పుడు పిలుస్తావా, ఎప్పుడు వస్తానా, నేను రాడాన్ని అడిగా ఉన్నా, కానీ నన్ను పిలిచావుడు, ఓ డాక్టర్లో ఓ బంధువులో రోడ్డు మీద కూరగాయలు తప్పితే వాడిని పిలవం. అసలు నిజానికి అందరు బయట కనబడే వాళ్ళకి అందరికంటే దగ్గరున్నవాడు దేవుడు మనకి తెలుసా. ఇప్పుడు ఈయన ఉన్నాడు, రేపు ఉంటాడా, ఎక్కుతాడు ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అన్నాడు, ఎక్కుతాడు వెళ్ళిపోతాడు. అమ్మ నాన్న దగ్గర ఉంటారా, వాళ్ళ ఊళ్ళకి వాళ్ళు వెళ్తారు, మన రూల్లో మనం పడుకుంటాం. కానీ నీకు నువ్వు దూరం అవుతావా, నీకు నువ్వు దూరం కాగలవా, కాలేవు. తల్లి కంటే మిగుల దైవమే ఎక్కువ, తల్లి కంటే మిగుల దైవమే ఎక్కువ, తండ్రి కంటే సన్నిహితుడు చాలా, తండ్రి కంటే సన్నిహితుడు చాలా, అట్టి దైవంబు మరువ, అటి దైవంబు మరువ అంటును పాపంబు, అటి దైవంబు మరువ అంటును పాపంబు, సత్యమైన మాట ఈ సాయి మాట. అందువల్ల తల్లి కంటే దగ్గరయ్యి, తండ్రి కంటే దగ్గరయ్యి. ఎప్పుడు మనలోనే బాబా గారు ఉన్నప్పుడు మనం ఇంకా ఏం చెప్పండి, కనుక నేను ఉన్నాను అన్న ఒక్క నమ్మకం చాలరా, నాకు ఇంకేం అక్కలు. ఇంత దేవుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి, ఇంత తేలిక గురువులు ఎవరైనా ఉన్నారా. ప్రతిదానికి రేటే, పాద నమస్కారానికి రేటే, ఇంటర్వ్యూకి రేటే, ఏమిటో హోటల్ ముందుంటుంది, ఇడ్లీ పెసరట్టు ఎంత, ఇడ్లీలు ఎంత, కాఫీ అట్టగే దర్శనానికి ఎంత, పా కాళ్ళు పట్టుకోవడానికి ఎంత, పాదపూజ ఎంత, ఏమి గురువులండి,
అంత బరువులుగా ఉన్నారు. నిజమైన గురువు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. అసలు ఆయన ఒక్కడే గురువు. ఎందువల్ల అంటారేమో, దర్శనానికి ఏమైనా ఇచ్చామా? లేదు. ముత్తరాలు పుచ్చుకున్నందుకు ఏమైనా ఇచ్చామా? లేదు. పువ్వులు పుచ్చుకోవడానికి ఏమైనా ఇచ్చామా? లేదు. పాద నమస్కారానికి ఇచ్చామా? లేదు. పండగలో పెద్ద పెద్ద ప్రోగ్రాములు వింటున్నాం. ఈ ప్రోగ్రామ్కి ఫారెన్లో $500 ఇచ్చి వింటారు ఈ ఆర్టిస్టులు. ఏమైనా ఇచ్చామా? ఏమీ లేదు. స్వామి మనకి ఇబ్బంది ఏమైనా ఉందా? స్వామి నాకు ఇది ఇవ్వలేదండి అని ఎవరైనా చెప్పండి. అసలు నీకేమైనా ఉంటేగా ఉన్నదంతా ఆయన ఇచ్చింది. నీకేముందో నాకు తెలియదు. కొందరు పేర్లు చెప్పకూడదండి. ఇంటి తెచ్చుకోలేని గ్యాంగ్ ఇది తెలుసా? తర్వాత పటా పటా ఎలక్షన్స్లో పైకి వచ్చేయడం, వ్యాపారంలో కోట్లలో మునిగిపోవటం, ఆ లెవెల్లో ఉన్నారు. ఇంటిది కూడా లేనివాడు. ఎక్కడి నుంచి వచ్చింది? అది వాడి కాళ్ళు పట్టుకున్నారు. అది మనం నేర్చుకోవాలి. వాడు వీడు కాళ్ళు కాదు, ఎవడి కాళ్ళు పట్టుకోవాలో వాడి కాళ్ళు పట్టుకోవాలి. వాడే సత్యసాయిబాబా. ఆ కాళ్ళు ఎక్కడున్నాయి? హృదయ పద్మంలో ఉన్నాయి. ఇక్కడున్నాయి కాళ్ళు. అలా కాదండి, పాదుకలు కొన్నాను, ఆ పాదుకలు పూజలు ఉంటాయి. నువ్వు షాప్లో ఉన్నప్పుడు, నేను కాలేజీలో ఉన్నప్పుడు లేవే, లోపల ఉన్నప్పుడు ఎప్పుడు ఉన్నాయి. ఎప్పుడు ఉన్నాయి? భక్తి నిన్ కొల్చు ప్రసక్తితో చిన్నారు, భక్తుల హృదయమే భద్రాల పీఠము నీకు, నీకంటే వేరెవరు. భక్తుల హృదయమే భద్రాల పీఠము నీకు, నీకంటే వేరెవరు. చూసారా? రవిచంద్ర తారల రాజిల్లు దివ్యల్ల, రవిచంద్ర తారల రాజిల్లు దివ్యల్ల, ప్రవిమాల రత్నాల పందీరి కథ నీకు, నీకంటే వేరెవ్వరు. ఇది రత్నాల పందిరి. రాత్రి కూడా నక్షత్రాలు వెలుగుతుంటే రత్నాల పందిరి మన స్వామిది. అలాంటి వాడు ఎక్కడున్నాడు? భక్తుల హృదయమే భద్రాల పీఠము నీకు. నీ హృదయంలోనే ఉన్నాడు ఆయన. చూసారా? ఆ హృదయంలో ఉన్నాడు. నేనున్నానే, ఎవరనుకున్నావు? బయట కనిపించే నేను, బయట కనిపించే నేను, నీ హృదయంలో ఉన్న నేను ఒకటేరా. ఇప్పుడు బయట కనబడ్డం మానేశాను, లోపలే ఉన్నాను రా అని చెప్తున్నాడు. అది సమాధి అంటే. బయట కనబడడం మానేశాను. ఎందుకని? లోపల చూసుకోమంటున్నా. బయట కనబడటం అంటే నువ్వు మళ్ళీ దసరాలకు రావాలా? బయట కనబడటం అంటే మళ్ళీ పుట్టు పండగకు రావాలా? లోపలే ఉంటే బ్యాంకు లాకర్లో ఉన్నట్టే. కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకో, ఉన్నవన్నీ తీసుకో. అక్కర్లేదంటే తాళాలు పోగొట్టుకో, పీడ అవుతుంది. అంతే. అట్లా ఉన్నాను రా, నేను ఇక్కడ ఉన్నానని నమ్మరా అన్నాడు. మళ్ళీ ఇంకో మాట చెప్పాడు స్వామి. ఆయన మాటలు తలుచుకుంటే ఒళ్ళు గగురు కూడా వస్తున్నాను అన్నమాట. వీడు నాకు దండం పెట్టాడు, వీడికి ఏ ఉపకారం చేయాలా అని మన వెనకాల వస్తుంటాట. వీడు నాకు దండం పెట్టాడు, వీడికి ఏదో ఒకటి చేయాలి, మన వెనకాలే వస్తుంటాట. ఎందుకని? రుణం తీర్చుకోవాలని చెప్పి. చూసారా? షిరిడి బాబా ఏమన్నాడు? నా యందు ఎవరి దృష్టియో వారి యందే నా కటాక్షం. నా యందు ఎవరి దృష్టియో వారి యందే నా కటాక్షం. అంటే మా కెమెరాలాగా దాని వైపు చూస్తే నువ్వు పడతావు బొమ్మలో, అవునా అన్నాడు షిరిడి బాబా. సత్యబాబా ఏమన్నాడు? నా వంక నువ్వు చూడటం ఏంట్రా, నీ వంక నేను చూస్తున్నా. కంటి వ్యాపారాలా, నీ వంకే చూస్తున్నా. నా వంక నువ్వు చూడక్కలే, నీ వంకే నేను చూస్తాను. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము అన్నాడు షిరిడీనాథుడు. సత్యసాయినాథుడు ఏమన్నాడు? షిరిడి పర్తి ఎక్కడో లేవు, నీ హృదయమే షిరిడి, నీ హృదయమే పర్తి. నువ్వు వేరే రాక్కర్లా, అక్కడే రా, వేరే లేదు అన్నాడు సాయినాథుడు. ఆర్తులైన నేమి, శరణార్థులైన నేమి, నన్ను ఆశ్రయించిన వారికి
దుఃఖం తొలగిపోతుంది అన్నాడు షిరిడీనాథుడు. సత్యసాయినాథుడు ఏమన్నాడు, రామ్ రామ అంటే ఏమవుతుంది, రా నోరు మూసావు, రా బయటకు మూసావు, కనుక రా అనగానే పాపాలు బయటపోయినాయట, అనగానే అంటే డాట్ సార్ క్లీన్ అయిపోయిందన్నమాట. అదే సా ఈ సా అంటే మొత్తం పాపాలన్నీ పోతాయినా, నన్ను తలుచుకుంటే చాలు, హోల్సేల్ వ్యాపారం అంతే, హోల్సేల్ అంత రిటైల్ వ్యవహారం కాదు ఇది, సాయి అంతే, సాయి అనగానే అన్ని మొత్తం పాపాలన్నీ పోతాయిరా, నన్ను తలుచుకుంటే చాలు అని చెప్పి బాబా గారు చెప్పాడు. అందువల్ల స్వామిని మనం ఎప్పుడు తలుచుకోవటం, ఆయన సేవ చేయటం మా ఇక్కడ మరొకటి. ఒక చెప్పాడు స్వామి ఒక మాట, బావి కావాలనుకున్నాడు, ఇప్పుడు ఎండలు విపరీతంగా ఉన్నాడు సాయి ఎడదే, నిజమేనా ఏమంటే బా సార్ రామారావు హైదరాబాద్ చాలా వేడిగా ఉందన్నారు, నేను విన్నాను చాలా వేడిగా ఉంది ఈ సంవత్సరం, నేను వేడి తెప్పించుకున్నా కానీ భోజనాలు ఇబ్బందిగానే ఉంది, అక్కడ తలుచుకుంటున్నామన్నా ఇదే టైం ఆవకాయలు పెడుతుంటారు కాబోలు, మన ఊళ్ళో మాగాయలు ఎండ పెడుతుంటారు, అదే 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 అనుకుంటాను, ఎందుకంటే ఆవకాయలు పెట్టమంటే మా ఇంట్లో మహాయజ్ఞం, అందరిలో అంతే, ముసలమ్మలు పొద్దున్నే పెద్ద ఆ పట్టు చీర కట్టడం, ఆ మామిడికాయలు తరగటం, ఆ టైంలో వంటిల్ అంతా కర్ఫ్యూ ఎవడు వెళ్ళకూడదు, ఆ జాడీలు ముందు రోజంతా తొడగటం, ఎండ పెట్టడం, అక్కడికి వెళ్ళినా నాకు ఈ ఆవకాయ చింతన వచ్చేసింది అయ్యా, ఏం చేయమంటావు ఏం చేయమంటావు, ఎందుకంటే ఇదే ఎండాకాలం ఉంటే అదే కదా, ఇది లేని ఎండాకాలం ఉంది, చాలా ఎండలుగా ఉంటాయి, ఎవడో బావి తవ్వాలనుకున్నాడు, ఏం చేశాడు మూర్ఖుడు, తవ్వాడు 5-6 అడుగులు తవ్వాడు, నీళ్లు రాలే, అపో అనుకున్నాడు ఇక్కడ 10 అడుగులు తవ్వాడు, నీళ్లు రాలే, చాలా లాభం లేదనుకున్నాడు అక్కడ 50 అడుగులు తవ్వాడు, ఇంకెక్కడో తవ్వాడు 60 అడుగులు నీరు తగ్గి, ఎవడో బుద్ధిమంతుడు వచ్చాడన్నట నీ బొందా 5 అడుగులు 10 అడుగులు 300 ఏమిట్రా, ఇక్కడే తవ్వితే వచ్చేదిగా, ఇన్ని తవ్వాలా, మొత్తం గుంటలు చేసుకున్నావు, గుంటలో పడితే పూడ్చి పారేస్తాం పీడ అవుతుంది, నువ్వు కూడా పడ అందులో అన్నారు ఎవరు, అక్కడే తవ్వితే రాలా, అందువల్ల ఆ గురువు దగ్గరికి పోదాం, ఆ అక్కడికి పోదాం, అక్కడ ఏదో విభూతి ఇస్తారట, అక్కడికి వెళ్తే ఏదో సోది చెప్తారట, ఏ సోది నువ్వే సోది, ఇంకొకటి సోది చెప్పేది ఏమిటి, ఇంకా వేరే సోది చెప్పాలా, అందువల్ల అక్కడక్కడ తవ్వక్కర్లే, ఒకచోట తవ్వితేనే అన్ని నీళ్లు వస్తాయి, అందువల్ల మనం ఆ గురువు పోదాం, ఈ గురువు పోదాం, అక్కడ ఏదో చెప్తారట, ఇక్కడ చెప్పండి అక్కడ వాళ్ళు చెప్పేది ఏమిటి చెప్పు, ఏమంటే మా ఊళ్ళో బాగా ఎండ కాస్తున్నావు అనుకో, మీ ఊళ్ళో కాయదా, అక్కడ ధృతరాష్ట్రుడు నువ్వు, ఏమంటే సూర్యుడు ఎక్కడ ఉంటాడు, అంతటే ఉన్నాడు, కాదండి కాకానిలో బాగా ఎండగా ఉంటుంది అయితే అక్కడే ఉండు, దాని బదులు ఏ మసు కట్టుకో ఎడారికి వెళ్ళామంటే ఏ మాడిపోతావు ఇంకా ఎక్కువ అక్కడ, అయ్యా పిచ్చి పిచ్చి అన్న, మరొక్కసారి చెబుతున్నాను, బాబా అన్న నోటితో, సాయి అన్నటువంటి మన శరీరంతో రాజకీయ పార్టీలాగా అటు ఇటు మారడం ఉందే, చాలా దైవ ద్రోహము అపచారము అని మీకు తెలియజేస్తారు, ఆ పని మనం చెయ్యొద్దు. చూసారా ఇప్పుడు మా నాన్నగారు లేడు, ఇంకో ఆయన పట్టుకో నాన్న అంటానా, ఏమనుకుంటారు, అందుకు మరి మెంటలు వచ్చిందిగా పొద్దున్న దాకా బాగానే ఉన్నాడు, ఎవరిని పడితే వాడిని నాన్న అంటున్నాడు ఏమిటి, సర్లే వాడు దూరంగా ఉంటే మంచిది, ఇప్పటిదాకా అరిచేవాడు ఇక నుంచి కరుస్తాడేమో అనుకోరండి, అందరు మళ్ళీ ఇంకోళ్ళు అనకూడదు అన్నమాట, ఎందుకంటే ఆ రోజుల్లో మన వాళ్ళకి తెలుసు రామారావు గారు సాయి వీళ్ళంతా వినే ఉంటారు, ఏం శర్మ దీపాలు పెంచేసేసి గారు మర్చిపోయినా, అయ్యో అసం మన ఊరాడేగా దీపాలు పెంచేసేసి కానీ మహాపండితునండి, పొట్టిగా ఉంటాడు బాబా గారు అంత హైటు, స్వామి ఎప్పుడు అనేవారు, విద్యశాస్త్రే నువ్వు పొడుగా నేను పొడుగా అనేవారు, అంటే ఆయన అన్నారు ఆయన భక్తుడు కదా, స్వామి ఇక్కడ రామారెడ్డి గారు అన్నాడు మీ జిల్లా వాడే, అప్పుడు ఆయన అనేవాడు స్వామి మీరే పొడుగా అన్నాడు ఆయన భక్తుడు, ఏమి లేదు జుట్టు కదా నాది అంత కనపడుతున్నాం మన ఇద్దరం సేమ్ హైట్ అని, విద్యశాస్త్రిగా చాలా హాస్యం, ఆయన స్వామి దర్శనానికి 15వ తారీఖు రమ్మంటే 17-18 వచ్చాడు, 3 రోజులు ఆలస్యం, ఏ విజయ సాయికిరణ్ చూసావా, సాయికిరణ్ గుండ్రువాడు పండరిపురం ఖమ్మం గుండ్రోడు, ఇప్పుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, ఇక్కడంతా మన పాత గ్యాంగే, శర్మ గారు కిరణ్ మా రామారావు గారు ఇక్కడ సాయి అబ్బా అబ్బా
నేను మరీ చిన్నవాడిని అయిపోయానయ్యా, ఇక నేను పెద్దవాడిని కాదేను, ఇంపాసిబుల్. ఇంత వార్త కలిసి ఇంతకన్నా జీవితంలో ఏం కావాలి? నాకన్నా ఆస్తిపరుడు ఎవడు? నాకన్నా ఆస్తిపరుడు మరొకడు లేడు. ఎందుకంటే అంత చాలా ఇష్టం నేనంటే, నాకు వాళ్ళందరూ ఇంకా ప్రేమ. అందులో ఈ పల్లెటూరు వాళ్ళు వీళ్ళంటే నాకు ఇంకా ఇష్టం. ఎందుకంటే అసలు భక్తి అంతా అక్కడే ఉంది, పట్టణాల్లో ఏముంది అంతా తక్కువ. అక్కడ అది గురువారం 5 to 6 అంటారు అంతే, మనకి పొద్దుగులు అదేగా మన పని. కాదు అసలు పల్లెటూరులో భజన మండలి అంటే నీకు తెలియదు, అంగల కుదురులో రైతోత్సవాలు పెడితే జున్ను అంతా వడ్డిచ్చారు తెలుసా, వచ్చిన జనం అందరికి కూడా. అలాగే మా సుబ్బారావు మంచిగంటి సుబ్బారావు తెలుసు, ఆయన నంద్యాలలో పెట్టాం సభ, జిల్లా సమావేశాలు 300 మందికి మొగొట్లు వేశారు. అంటే పల్లెటూళ్ళల్లో వాటిల్లో స్వామి పండగ చేసుకుంటే అది పెద్ద పెళ్ళి, అంతకన్నా గొప్పది లేదు. అలా మన ఊళ్ళల్లో శర్మ గారు ఎలా ఉండేది చెప్పండి. అబ్బో ఎంత ప్రేమగా ఉండేవారు, ఎంత వైభవంగా ఉండేదో. అలాంటి స్వామిని నమ్ముకొని అలాంటి సంస్థల్లో ఉన్న మనం ఎక్కడగా వెళ్ళకూడదు. ఆది పాలపిచ్చే శాస్త్రి గారు 2 రోజులు ఆలస్యంగా వచ్చాడు. మన స్వామి తక్కువడా, ఏ పిచ్చే శాస్త్రి బ్రహ్మానందంగా ఉన్నావు కదా అన్నారు. ఉన్నాను స్వామి అనగానే తర్వాత ఆయన తట్టింది, కవి కదా నీకు నాకైతే ఈ జన్మలో తట్టదు, ఆయన కవి కదా. స్వామి క్షమించండి, ఏం తప్పు నువ్వేం చేసినావు అన్నాడు. బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, ఆయన సభలో ఈయన మాట్లాడాల్సి వచ్చింది, అందుకని ఆ సభలో ఉండటం వల్ల ఇక్కడ 2 రోజులు ఆలస్యమైంది అన్నమాట. బ్రహ్మానందంగా ఉన్నావంటే బ్రహ్మానంద రెడ్డికి బాగా ముత్యాల ముగ్గు కొట్టావు కదా అని అర్థం, బాగా వాయించావు కదా. సత్యసాయిబాబు గారిని మాటలు అనుకున్నారా, సరసంగా వాయించేస్తాడు, నేరుగా తిట్టక్కర్లా సరసంగా. అప్పుడు బాబా గారు అన్న మాట చెబుతున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. మనందరికీ రాష్ట్రపతి ఉంటాడు కదా, ప్రెసిడెంట్, ప్రధానమంత్రి ఉంటాడు కదా, వాళ్ళు కారు నడిపేవాడు ఉన్నాడే మంచి మిలిటరీ డ్రెస్లో ఉంటాడు, ఫస్ట్ క్లాస్ ఓ టోపీ వాడు, వాడి కింద మినిస్టర్లు కూడా దండం పెడుతుంటారు. రాష్ట్రపతి కారు నడిపేవాడు ట్యాక్సీ డ్రైవర్గా ఉండకూడదు పిచ్చే శాస్త్రి అన్నాడు. అలాగే బాబా గారు నమ్ముకున్న మనం సాయి అన్నాను ఈ నోటితో ఇంకా చీప్ చేయకూడదు. కలెక్టర్ గారు నా ఫ్రెండ్ అనుకోండి, నేను ఈ బిల్లు కలెక్టర్లు ఇళ్ళ చుట్టూ పట్టుకుంటాను, చెయ్యి మంది మనం పట్టుకుంది ఎవరు, సత్యసాయి బాబా గారు. ఇంకా అంతకన్నా పైన ఇంకోళ్ళు లేడు, అలాంటప్పుడు ఇంకోళ్ళు అక్కర్లేదు. అది నిజమైన భక్తిగా మీకు తెలియజేస్తున్నాను. చాలా టైం అయిపోయింది చూసారా, అయ్యో అయ్యో ఇదో పిచ్చి నాకు. పాపం క్యాంటీన్ మూసేశారు, ఇవాళ మీకు అంతా ఉపోషమేమో పాపం. అందువల్ల మరొక విషయం చెప్తున్నాను, ఇక పూర్తి చేస్తాను. నేను ఈ ముఖ్యంగా ఇవాళ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాను. మిత్రులు రామారావు గారు, శర్మ గారు, సాయి కిరణ్, సాయి మా వాళ్ళంతా ఇంకా మీరు నాకు కొన్ని పాయింట్లు చెప్పిన సంతోషపడతాను. మనంతా ఒకే కుటుంబం. ఇవాళ కావాలి ప్రస్తుత పరిస్థితి ఒకటి, చాలామంది స్వామికి దూరం అయ్యాం దిక్కు దుఃఖపడుతున్నారు. ఆ దుఃఖాన్ని బయటకు వచ్చే పని చేయాలి మనం. అంటే హుషారైన కార్యక్రమాలు, వ్రతాలని, పూజలని, హోమాలని, సత్యసాయి వ్రతాలని, ఇలాంటి బాగా పనులు చేయిస్తుండాలి. తర్వాత ఏమో సత్కాలక్షేపాలు, భజనలు, కాస్త ఈ హరికథలు, తర్వాత ఏమో ఈ స్టడీ సర్కిల్స్, అధ్యయన మండలి, మొత్తాన్ని స్వామి గురించి ఏదో తత్వాన్ని మనం, కళ్యాణాలు ఇలాంటివి చేస్తూ ఉంటే మనం కొంత మర్చిపోతాం. ఇది ఫస్ట్, స్వామి గురించి బాధపడుతుంది, దాన్ని తొలగించే మార్గం మనం ఆలోచించాలి. ఇక రెండో రకం, వీళ్ళు ఏంటి స్వామి లేరుగా, స్వామి లేరుగా అంటారు. లేకపోవడం ఏంట్రా, నువ్వు లేవేమో కానీ ఆయన ఎప్పుడు ఉంటాడురా, ఉండిపోయేవాడు మనిషిరా, ఎప్పుడు ఉండేవాడు దేవుడురా అని చెప్పి ఇట్లా అనుమానం ఉన్న బ్యాచ్కి స్వామి ఎప్పుడు ఉన్నాడని చెప్పాలి. కంప్యూటర్ అని వాడికి తెలుస్తుందండి, ఇలా మా సతీష్ కంప్యూటర్ ఎక్స్పర్ట్, ఆయనకి ఇంకా తెలుస్తుంది. కొన్ని ఫోటోల్లో అండి, నిన్న కంప్యూటర్లు కూడా వచ్చింది చూసే ఉంటావు,
లేదు నువ్వే పంపావేమో. ఆ ఫోటోలో స్వామి కనిపించాడు. అవునా? నిన్న ఫోటో ఏమండి స్వామి ఫోటో మహబూబ్ నగర్లో ఫోటోలో ఇప్పుడు ఇప్పుడు. తర్వాత అలాగే కొలంబియాలో నేను చూశాను, మెడిజిన్లో స్వామి ఫోటోల నుంచి విభూతి రావడం చూసా కొలంబియాలో, మెడిజిన్ అనే సిటీలో. కానీ స్వామి లేడు అని వాళ్ళకి మనం చెప్పాలి? వాడిని తిట్టకుండా, వాడికి వేదాంతం చెప్పకుండా, సర్లే అప్పుడు జరిగింది జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అంటాడు వాడు, నాకు జరిగిందంటే నాకేంటి అంటాడు. అలాగదరా పిచ్చివాడా, ఇన్ని చోట్ల కనబడుతున్నాడు, ఇదిగో స్వామి ఇట్లా ఉన్నాడు అని వాళ్ళకి మనం చెప్పవలసిన అవసరం ఉంది. మనకి తెలుసుకోవాలి ముందు. కనుక దిగులు పడేవాళ్ళు దిగులు పోగొట్టాలి, అనుమానం ఉన్న వాళ్ళకి సందేహం నివృత్తి చేయాలి. మూడో రకం ఉంటారు వాళ్ళేంటి, అట్టగాదండి ప్రేమ సాయి మళ్ళీ పుట్టేట అక్కడ పోతున్నాం అని ఒకడు, మందిరానికి చందాలు ఆయన పుట్టాడని నీకేం తెలుసు, దాని మందిరానికి చందాలు ఏమిటి, నీకు పిచ్చా నాకు పిచ్చా, స్వామి చెప్పాడా మరి అప్పుడు వస్తానని చెప్పాడా, అక్కడ కట్టమని చెప్పాడా, నేను చందా ఏమన్నాడా, ఏమిటో ఈ మెంటల్ గ్యాంగ్ నాకు అర్థం కాదు. పైగా ఇంకో మాట అన్నాడు స్వామి, మన వాళ్ళకి తెలుసు ఇప్పుడు చెప్పేస్తా పేరు తప్పలేదు, టీజీ కృష్ణమూర్తి గారు తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్, సాయి కులంతాలో పుణ్యం చేస్తూ స్వామి మీ దైవాల ప్రేమ సాయికి కూడా మాకు సేవ చేసుకోవాలని అన్నాడు ఇక్కడ మీటింగ్లో. స్వామి ఏమన్నారు తెలుసా, ఈ సాయిని సేవిస్తే జాలే అక్కడ చేయక్కర్లేదు వేరే అన్నారు. ఎందువల్ల ఈ సాయి ఆ సాయి కనుక, ఇక్కడో అనిల్ కుమార్ అక్కడ అనిల్ కుమార్ అంటే అక్కడ ఇంకో అనిల్ కుమార్ మీటింగ్ పెట్టచ్చు, వీడే వాడు వాడే వీడే చక్కడికి పోతా ఉంది, ఇక్కడ చేస్తే చాలరా ఇక్కడ చేస్తే చాలరా. ఇలాంటి వాళ్ళకి జంప్ చేయకుండా చూసుకోవాలన్నమాట. ఇది మన మూడవ కర్తవ్యం. నాలుగోది ఏం చేయాలి, కొత్త భక్తులు మనలో వచ్చేట్టుగా చేయాలి, కొత్త భక్తులు వచ్చేట్టుగా చేయాలి. దానికి ఎట్లా చేయాలి, వాళ్ళకి తగిన కార్యక్రమాలు పెట్టాలి, వాళ్ళకి తగినవి అంటే యువకులు ఉన్నారు ఆ యువకులకు తగిన కార్యక్రమాలు పెట్టాలి. ఏంటండి అది, ఇప్పుడే చెప్తే ఎట్లా సస్పెండ్ పోతుంది. నేను సింగపూర్లో ఆర్గనైజ్ చేయబోతున్నాను, చండీగఢ్లో ఆర్గనైజ్ చేయబోతున్నాను, తర్వాత కాలికట్ కేరళలో ఆర్గనైజ్ చేయబోతున్నాను, శ్రీ సత్య యూత్ ఫెస్టివల్ అని చేయబోతున్నాను, కేరళలో అప్పుడే 5,000 మంది ఎన్రోల్ అయిపోయినారు, సింగపూర్లో మలేషియా ఇండోనేషియా బ్రూనై థాయిలాండ్ ఆ జోన్ వాళ్లకు సింగపూర్లో సత్య యూత్ ఫెస్టివల్ కండక్ట్ చేయబోతున్నాను. అందులో సత్సాయి ఆ యంగ్స్టర్స్ని మనం ఆకర్షించే ప్రయత్నం బాగా మనం చేయాలి, తర్వాత ప్రయత్నం కూడా మన చేతిలో ఉన్నది. ఐదవది కార్యక్రమాలు ఏవో తగ్గాయండి, జనం తగ్గారండి, ఇది మానేయాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయాలి, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయాలి పూర్వం కంటే. అంటే ఏంటి, రోజు రోజు నువ్వు మాత్రలు వేసుకుంటున్నావు అనుకో, ఇవాళ అందరు ప్రతివాడికి బ్లడ్ ప్రెషరేగా. పూర్వం అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు 90 దాకా జీవించారండి, మన అమ్మమ్మలు తాతయ్యలు 90లో ఒక మాత్ర ఎరగరు వాడు. ఇవాళ ఒక్కడే 40 నుంచే 4 మాత్రలో, 50 వచ్చేటికి 5, 60 వస్తే 6 అంటే మింగటమే గుప్పెడు గుప్పెడు బఠాణీల కింద. వాడు తప్పులేదు, అన్నీ కలిసి కదా, వాడిని తిట్టి ఏమొస్తుంది, వాడి విపరీతమైన టెన్షన్. అందులో ఇలాంటి వాళ్ళందరూ కూడా పాపం మన స్వామి గురించి హెచ్చరిస్తూ, స్వామి యొక్క వాతావరణం గురించి చెప్తూ, నామాన్ని బాగా ప్రచారం చేస్తూ, సాయినామాన్ని ప్రచారం చేయాలి, సాయినామ సప్తాహం చేయాలి. ఈ సాయినామ సప్తాహంలో ఆ భజనలు చేయడం, పల్లకి ఊరికింపు చేయాలి. సత్యసాయి ఆ జ్ఞాన సప్తాహ జ్ఞాన యజ్ఞం నెల్లూరు వాళ్ళు చేశారు ఆ మధ్య. అలా సాయి సాహిత్యాన్ని ఇవాళ జ్ఞానవాహిని పైన డాక్టర్ రామారావు గారు ప్రసంగిస్తారు, రేపు ధ్యానవాహిని పైన శర్మ ప్రసంగిస్తాడు. స్వామి పుస్తకాలు చెప్పి వాటిపైన ఒక్కళ్ళు ఉపన్యాసాలు ఇప్పించి సత్యసాయి జ్ఞాన సప్తాహం చేయాలి. ఇట్లా కొత్త భక్తుల్ని మనం బాగా ఆకర్షించాలి, యోగుల్ని ఆకర్షించే ప్రయత్నం చేయాలి. ఇవాళ చాలా పని ఉంది మనకి పూర్వం కంటే. ఎందువల్ల, అందరూ స్వామిని చూసి వెళ్ళిపోయేవాళ్ళు పాప, మన ఓటు వాళ్ళు కాస్త గర్వంగా ఉన్నా అహంకారంగా ఉన్నా ఏదో లేదు స్వామిలే అంతే అన్నాళ్ళే అనుకున్నారు. ఇవాళ పోవాలంటే నువ్వు కూడా పోదాం పా బయటికి అంటారు వాళ్ళు. ఇవాళ ఊరుకోరు, స్వామిని చూసి మన అహంకారం మన గర్వం చెల్లాయి, ఇక నుంచి చెల్లవు. అందరూ మన్నే చూస్తారు, మన ద్వారా స్వామిని చూస్తారు. వాడు స్వామి భక్తుట ఎంత బాగున్నాడు రా అంటారు, ఆ స్వామి సంస్థలు ఎంత బాగున్నాయి రా అంటారు. అందువల్ల మనలో ఇంకా ఐకమత్యం పెరిగి
మనలో ఇంకా స్నేహం పెరిగి ప్రేమ పెరిగి సమాజానికి ఆదర్శాన్ని ఉంచి సంస్థలు పెరగడం మన దృష్టిగా పెట్టుకోవాలి కనుక ఈ దృష్టితోటే నేను నాంత నేనుగా ప్రయాణాలు పెట్టుకున్నాను ఈ ప్రయాణాల గురించి తిరుగుతున్నాను ఇవే ప్రచారం చేస్తున్నాను స్వామి తన తత్వాన్ని గురించి నేను నిత్యుడను నేను శాశ్వతుడను నేను ఆనంద స్వరూపుడను నీ వెంటాదంటా ఉంటాను అని మనకు స్వామి ఇచ్చిన వాగ్దానాలు స్వామి చేసిన ప్రమాణాలు అవన్నీ సేకరించాను వాటి గురించి అంతా ప్రచారం చేస్తున్నాను మనంతా కూడా అలాగే ఉండాలని ఇంకా ఇంకా హుషారుగా ఉండాలని ఇంకా కార్యక్రమాలు చేయాలని అందరి మొహాల్లో చిరునవ్వు ఆనందం ఉండాలి ఎవడు ఆమదం లేటర్ ఆమదం నాగినట్టు ఉండకూడదు ఎందువల్ల ఆనందమే బాబా బాబాయే ఆనందము ఆనందాచేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందం జాతాని జీవంతి అట్టి ఆనంద స్వరూపంతో మనంతా ఉండాలని ఎంతో ఓపికతో వచ్చి ఇప్పటిదాకా కూర్చున్న మీకు మనసారా అభినందనలు ఆశీర్వచనాలు తెలియజేస్తూ సాయి సదా మీలో ఉండాలని కోరుకుంటూ ఈ హాలు బాగానే ఉంది కానీ ఆ లిఫ్ట్ లేకపోవడం వల్ల ఆరు అంతస్తులు మీరు నేను ఎక్కవలసి వచ్చింది దానికి సహకరించిన మన మోకాళ్ళకు కూడా శభాష్ అని అంటూ అనాలి శభాష్ అనాలి నన్ను ఎవరు అడిగారు అనిల్ కుమార్ గారు మీరు కొద్దిగా ఏమైనా నడక స్లో చేశారా అని లేదురా హుందాగా నడుస్తున్నానని చెప్పాను టీవీగా నడుస్తున్నాను పిల్లల గంతులు వేస్తే బాగుండదు అని చెప్తాను అందువల్ల మనకి ఈ శరీరం పైన నాకు అది వచ్చింది ఇది వచ్చింది అనకూడదు ఇప్పటిదాకా ఏమి రాలేదు నీకు ఇది వచ్చింది ఇవాళ నిన్నటిదాకా ఏమి రాలేదుగా 70 ఏళ్ళు బాగానే తిన్నావు కదా 60 ఏళ్ళు యమ తిరిగావు కదా ఏ కానీ శభాష్ ఇప్పటిదాకా బాగా పనిచేసావు వెరీ గుడ్ అని మన దేహాన్ని అనాలి కానీ నీకు ఇది వచ్చింది అప్పుడు రాలేదు నాకు అంటుంది అది తెలుసు కాలు ఈ చేతులకి నోళ్ళు నోరే ఉంటే అరే ఏంట్రా నాతో పేకాట ఆడించావు అందరినీ తన్నావు చచ్చే చాకరీ చేయించావు ఇవాళ కాస్త నొప్పులు ఉంటే ఏడుస్తానే అంటుంది ఇది మోకాళ్ళు ఏముంటావు ఏమా తిరిగావు అన్ని ఊళ్ళు 50 ఏళ్ళు తిరిగావే అప్పుడేమన్నా అన్నానా ఇవాళ కాస్త నొప్పులు అంటే ఏడుస్తానే నేను రావా అని కాళ్ళు కూడా అంటాయి అనకి ఎవడు కూడా నాకు ఇది వచ్చింది అని ఎవడు అనకూడదండి శభాష్ ఇప్పటిదాకా బాగున్నాం అన్నారు మనం అప్పుడు దానికి అది లేని ఓపిక కూడా తెచ్చుకుంటుంది ఒళ్ళుందే లేని ఓపిక కూడా తెచ్చుకుంటుంది ఎప్పుడు భేష్ అంటే పాపం నీకంటే అది సర్లే నీకు నొప్పులు అవును నాకు కాకపోతే ఏంటి ఇంకా కాసేపు కూర్చున్నాం నొప్పులు అంటే నీకు ఇవాళ నుంచే వస్తాయి నీకు అట్ట వద్దు అందరు హ్యాపీగా ఉండండి స్వామిని తలుచుకోండి సంతోషంగా ఉండండి స్వామి ఎప్పుడు మనతోటే ఉన్నాడు ఆయన లేకపోవడం ప్రసక్తే లేదు నిత్యుడు శాశ్వతుడు సాయినాథుడు ఆయన అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సాయినాథ్ బాబా మహారాజ్ కాస్త ఆలస్యం ఎందుకు మన్నించండి నేను కాస్త రావాల్సి వచ్చింది అయితే మీరంతా మన బంధువులు తెలుగు వాళ్ళు నన్ను ఎప్పుడు చూసిన వాళ్ళు మీరు అనుకునే క్వశ్చన్ ఏదో నాకు తెలుసు నా గురించి ఎవడు ఏది తేడా భావించిన వాళ్ళంతా తెలుగు వాళ్ళే వాళ్ళంతా నా వాళ్ళే నాకు తెలుసు ఎందువల్ల మీ ఎంబడి తిరిగాను నేను అవునా మీకోసం రోడ్ల ఎంబడి నడిచాను లారీలు ఎక్కాను రిక్షాలు ఎక్కాను భోజనాలు మానుకున్నాను బస్టాండ్లో పడుకున్నాను ఇదంతా సనాసారిలో రాశాను చూడండి జ్ఞాపకాల పందిరిలో ఓ 10 నిమిషాలు నా కోసం ఆగితే మీరు ఏమైనా అనుకుంటారా అనుకోరు నాకు తెలుసు ఎందుకని రేపు మళ్ళీ మీ ఊరికి వస్తున్నా కదా అందుకోసం చెప్పి మనం తప్పకుండా కలుస్తాం వచ్చిన మిత్రులు పెద్దలు జిల్లా అధ్యక్షులు నా మిత్రులు ప్రాణమిత్రులు తెలియజేస్తూ మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆయురాధిక అష్టైశ్వర్యాలతో సాయినాథ్ ఆశ్రయించాలని కోరుకుంటాను సాయినాథ్.